పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని రాజగోపాల ఫిల్లింగ్ స్టేషన్ మరియు 35వ వార్డు నందు గద్దె రవి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. కాలుష్యాన్ని నివారించడం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అందుకుగాను మట్టి వినాయకులను ఉచితంగా ఎంతమంది వస్తే అంతమందికి పంపిణీ చేస్తామని గద్దె రవి అన్నారు. మన కుటుంబం అంతా ప్రశాంతతో మెదరాలి అని చెప్పేసి ఆ విఘ్నరాజుని వేడుకున్నాం. ఆ విఘ్నరాజుని మనం భక్తి శ్రద్ధలతో వేడుకున్నప్పుడు కూడా ఆ విఘ్నరాజు వల్ల కూడా ఎవరు కూడా హాని కలగొచ్చిన ఆలోచనతోనే గత 3 సంవత్సరాల నుంచి మా ఎంపదేశ్వర బజార్లో మట్టి విగ్రహాలను నెలకొట్టడం జరుగుతుంది. మట్టి విగ్రహాలతో ఒక ఆదరణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మన యొక్క పట్టణంలో కాకుండా మన యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మన ఎలాంటి కలుషితం కాకుండా ప్లాస్టిక్ ప్రాజెక్ట్ వల్ల కలుషితం కాకుండా ఈ యొక్క మట్టి విగ్రహాలు వాడడం వల్ల తెల్ల వేసిన వెంటనే నిమజ్జనం చేసిన రెండింటినీ కరిగిపోతుంది. రేగడి మట్టి ఇది రేగడి మట్టితో కూడా తీసుకున్నారు, ఇక్కడ చేసి వాళ్ళని తీసుకున్నారు. ఈ తెల్లని తీసుకొచ్చిన రేగడి మట్టి మరి చెరుకుపోతుంది. మరి దాంట్లో ఎలాంటిది ఉపయోగిస్తలేము. రేగడి మట్టి ఉపయోగిస్తాం, మట్టితోనే విజ్ఞేశ్వరుని చేస్తున్నాం. ఆ విజ్ఞేశ్వరుని మళ్ళీ తీసుకెళ్ళి మన తెల్ల కానీ ఎక్కడన్నా కాలువలో కానీ ఎక్కడన్నా పోయే పారే తెలియగల మనం నిమజ్జనం చేసినప్పుడు అది మట్టిలాగై మనకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు అని ఆలోచన చేసుకొని మేము మహబూబాబాద్ పట్టణంలో ఉండబడే ఈ 3 ఫిల్లింగ్ స్టేషన్లో ఈ యొక్క అన్లిమిటెడ్గా ఇంత అని లేదు, ఎవ్వరైనా మట్టి విగ్రహం కోసం వచ్చి ఈ 3 ఫిల్లింగ్ స్టేషన్లు తీసుకోవచ్చు. అలాగే 35వ వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటింటికి కూడా ఈ యొక్క విగ్రహం చేరబడుతుంది. ఇక్కడికి ఎవ్వరు వచ్చినా ఇంత అని 200, 300, 500 అని కాదు, ఎంత మా వాళ్ళు ఇక్కడ తయారు చేసే వాళ్ళున్నారు, ఎవ్వరికి ఎన్ని అవసరం ఉన్నా వారికి ఇస్తానికి ఆ యొక్క ఎందుకంటే ఈ యొక్క పట్టణంలో మన యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం తప్పనిసరిగా మా వంతు సహసాగాలుగా మా సొంత ఖర్చులతో ఈ యొక్క నిర్మాణం ఈ యొక్క పంపిణీ చేస్తున్నాం. ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి అన్లిమిటెడ్గా ఉంది కాబట్టి అందరూ కూడా మన తొలుత విజ్ఞాన మన మహబూబాబాద్ పట్టణంలో కాదు, గ్రామాల ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఏంటంటే ఫస్ట్ పూజించేది విజ్ఞేశ్వరుడు, విజ్ఞానం తొలగిపోవాలి. మనం అందరం కూడా కోరుకుంటున్నప్పుడు ఆయనని కూడా మనం మంచిగా ప్లాస్టిక్ ప్లాస్టిక్తో కాకుండా మంచి మట్టి విగ్రహంతో పూజించుకుంటే ఆ పూజ ఫలాలు కంపల్సరీ మనకి మనకు మన కుటుంబానికి కూడా అందుతాయని మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా మట్టి విగ్రహాలని వాడాలని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా పత్రికా విలేకరుల ద్వారా అందరూ కూడా మహబూబాబాద్ పట్టణ ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా మరి కృతజ్ఞత తెలుపుతున్నా, ఎందుకంటే మన యొక్క వినాయక చవితి అంటే విజ్ఞానాలకు అధిపతి మొదటి పండుగ. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మనం పూజించే దేవుడు విజ్ఞేశ్వరుడు, విజ్ఞానాలకు అధిపతి. విజ్ఞానాలను తొలగిపోవాలనే ఆలోచిస్తూ అందరూ కూడా ఈ యొక్క విజ్ఞేశ్వరుని భగవంతుడితో సాటు ఏ పూజ కూడా విజ్ఞేశ్వరితో సాటది. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజ్ఞేశ్వరుతోనే మనం చేపట్టవచ్చు, విజ్ఞేశ్వరం పూజతో చేపట్టవచ్చు. ఏ వినాయక సందర్భంగా గత మన మహబూబాబాద్ పట్టణంలో ఈ యొక్క మా యొక్క ఎన్పిసిఎల్ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ తరఫున మరియు మా వార్డు సభ్యులు 35వ వార్డు తరఫున ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ప్రాజెక్ట్స్ వాడకుండా అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని మా యొక్క ఎస్పీసీఎల్ సంస్థ వారు కూడా తెలియజేయడం జరిగింది. వారి ఆదేశానుసారం మేము కూడా ఉచితంగా ఈ యొక్క మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం మా కస్టమర్లకి వచ్చిన ఫిల్లింగ్ స్టేషన్కి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఈ యొక్క మన మట్టి విగ్రహాన్ని బాబు దీనివల్ల
జరిగే లాభాన్ని తెలియజేస్తూ మా యొక్క మా దగ్గర ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ ఉన్న ఫిల్లింగ్ బాయ్స్ తెలియజేస్తూ ఇది వాడండి, ప్లాస్టిక్ ఫైరస్ వాడకండి, అలాంటి వాడకండి, మట్టి విగ్రహాలు వాడండి, మట్టి విగ్రహాలు పూజించండి. ఆ మట్టి విగ్రహం పూజించడం వల్ల కూడా మనకు ఆ విజ్ఞానులు కూడా ఆ విఘ్నేశ్వరు మాన విఘ్నేశ్వరుడు కూడా మనకు అన్నీ కూడా మనకు ఉండబడే కష్ట సుఖాలు కూడా తొలిగి కష్టాలలో తొలిగిపోయి సుఖాలు కానీ నీ జీవితంలో కూడా అన్నీ కూడా మంచి జరుగుతుందని మేము కూడా దానికి మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఫైరస్ వల్ల కూడా మనకెంత పర్యావరణ పరిరక్షణ ఎంత దెబ్బతింటుందో ఇవాళ ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్లాస్టిక్ ఫైరస్ నిషేధించి మట్టి విగ్రహాలు వాడాలని మరొకసారి కోరుకుంటూ మా ఆదేశాలు జారీ చేసిన హిందుస్థాన్ పెట్టుబడి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మేము ఇక్కడ ఎన్ని అని తెలియదన్నా ఎవరికి ఎంత కావాలన్నా ఈ మూడు అవుట్లెట్లలో జిఆర్ రాజగోపాల కానివ్వండి, జిఆర్ కానివ్వండి, ఆర్జీ కానివ్వండి, మరి యొక్క 35 వార్డులు ప్రతి ఇంటింటికి కూడా ఎన్ని పడితే అన్ని అది లెక్క లేదన్నా. మట్టి విగ్రహం ఎంత ఉన్నా మాకు ఒక 5-6 కూడా వర్కర్స్ ఉన్నారు, సాయంత్రం వరకు కూడా ఎన్ని కావాలన్నా వాళ్ళకి అన్ని ఉచితంగా మేము పంపిణీ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క మా ఎస్పీసీ సంస్థ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం.